నమస్కారం పచ్చ పార్టీ నాయకులకి పచ్చ పార్టీకి దోల తీరింది దెమ్మ తిరిగింది బొమ్మ పడింది ఒక్కళ్ళకి నిద్ర పట్టడం లేదు కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ మంజూరు మంజూరు చేయడంతో పిచ్చెక్కింది పచ్చ మీడియాకి ఆయన రాసిన ఛానళ్లలో ఆయన తీర్పు కాపీలో రాసిన ఛానళ్లలో ఇంకా ప్రసారం అవుతూనే ఉన్నాయి వాళ్ళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి క్షమాపణలు చెబుతూనే ఉరిశిక్షకైనా సిద్ధమే అంటున్నారు క్షమాపణలు చెబుతూనే ఉరిశిక్షకైనా సిద్ధమే అంటున్నారు ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ నేను దొంగతనం చేశాను సార్ నన్ను క్షమించండి సార్ అయిపోయింది సార్ నన్ను వదిలిపెట్టేయండి సార్ అంటే చట్టం ఒప్పుకోదు నాయన వివరణ కోరలేదనో ఏ పేజీలో అయితే వార్త రాశారో అదే పేజీలో క్షమాపణలు రాసేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని ఆమోదిస్తాయి ఇది అలా కాదు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టుల న్యాయ వ్యవస్థని న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా వీళ్ళేమో చట్టానికి అతిథులు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేస్తేనే యాభై ఆరు మందిని మీద అందులో కొంతమంది సీనియర్ పాత్రికేయులు గారు కూడా ఉన్నారు అందులో లాయర్లు కూడా ఉన్నారు చంద్రశేఖర్ గారు కళానిధి గారు అలాగే కొంతమంది జర్నలిస్టుల మీద కూడా ఉన్నాయి అమెరికాలో ఉండే పంచి ప్రభాకర్ మీద కూడా ఉంది కేసులు ఉన్నాయి ఈ రోజు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి అవుతు శ్రీధర్ రెడ్డి మీద ఉంది జలగం సత్యనారాయణ మీద ఉన్నాయి మీరేం చట్టానికి అతీతులు కాదు నాకు వచ్చిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని హైకోర్టు ఆఫ్ తెలంగాణలో వేయబోతున్నారు ఆ రెండు ఛానళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయబోతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పుల మీద విశ్లేషణలు చేస్తున్నారు ఆ విశ్లేషణలు కూడా దారి తప్పుతున్నాయి గాడి తప్పుతున్నాయి తగ్గేదేలే అన్నట్టుగానే మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పు అది రాజ్యాంగ విరుద్ధం పాత్రికేయ విశ్వసనీయతకి విరుద్ధం రాజ్యాంగం సమాన హక్కులందరికీ కల్పించింది జడ్జి గారికి కూడా కల్పించింది మనకంటే ఎక్కువ కల్పించింది ఆయనకి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డి చదువుకున్న చదువు ఈ విశ్లేషణ చేసే ఒక్క సన్నాసి చేయలే యాంకరింగ్ చేసే ఒక్క దరిద్రుడు కూడా అవినాష్ చదువుకు అవినాష్ రెడ్డి చదువుకున్న చదువు చదువుకోలే అవినాష్ రెడ్డి తరఫున వాదిస్తున్న లాయర్లను కూడా కించిపరుస్తూ మాట్లాడుతున్నారు జ్యుడిషియల్ ఆఫీసర్సే వాళ్ళు కూడా వాళ్ళు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్సే కొందరు విశ్లేషకులు కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు ఒక ఛానల్ అయితే వృద్ధ జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలు మేము చేసిన తప్పును మొయ్యాలట వాళ్ళు చే వాళ్ళు తప్పు చేయాల్ట జర్నలిస్ట్ సంఘాలు మొయ్యాలట అది జరిగే పని కాదులే కానీ మీరు కూడా పత్సముఠ దుష్ట చతు కబంధ హస్తాల్లో నుంచి బయటికి రండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఆయన ఒక డిఐజీ స్థాయి అధికారితోటి స్పెషల్ ఇన్వెస్టిగూ ఇన్వెస్టిగేటివ్ టీమును కూడా ఏర్పాటు చేశారు ఎఫ్ఐఆర్లో కానీ పులివెందుల సిఐ శంకరయ్య గారు రాసినటువంటి ఫస్ట్ ఎఫ్ఐఆర్ మొట్టమొదటి ఎఫ్ఐఆర్లో కానీ సిట్టు నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్లో కానీ సిబిఐ వాళ్ళు నమోదు చేసిన మూడో ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి పేరే లేదు దిస్ ఇస్ కాంకోక్టెడ్ స్టోరీ దిస్ ఇస్ ఫ్రివోలస్ స్టోరీ కాంకోక్టెడ్ ఫ్రివోలస్ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైఎస్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగం ఇది ఈ కుట్ర మీద కూడా సిబిఐ విచారణ జరపాలి ఈ కుట్ర మీద కూడా సిబిఐ విచారణ జరపాలి వైఎస్ అవినాష్ రెడ్డి ఏడుసార్లు హాజరయ్యారు సిబిఐ విచారణకి ఆయనే పారిపోలేదు దేశం వదిలిపెట్టి పారిపోలేదు ఎక్కడ తప్పించుకుని తిరగడం లేదు అవినాష్ రెడ్డి గారి తల్లి కర్నూలు హాస్పిటల్లో ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవరి మీదైనా సిఐడి వారు కేసులు పెడితే రమేష్ హాస్పిటల్ జిందాబాద్ వెళ్ళిపోవడం బెడ్ రెడీగా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోతారు వాళ్ళు చేస్తే తప్పు కనిపించలేదా ఈ విశ్లేషకులకు కానీ ఈ ఛానల్ వాళ్ళకి పచ్చ ఛానల్ వాళ్ళకు కానీ ఎర్రనాయుడు గారు వెళ్ళి బెడ్ మీద పడుకోలేదా ఎంతమంది పడుకోలేదు అచ్చెన్నాయుడు గారు సారీ ఎరైడు గారు కదా అచ్చెన్నాయుడు గారు వెళ్ళి బెడ్ మీద పడుకున్నారు కదా చాలామంది పడుకున్నారు ఎందుకు వివక్ష ఎందుకు చూపిస్తోంది మీడియా కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తా బాబుగారు తన పార్టీ వాడినైనా సరే కృంగి కృషించి నశించి పోయేలాగా దానికి పెద్ద తారకాణమేమో విశ్వవిఖ్యాత నా సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అలాగే కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రకాష్ శివప్రసాద్ మంచి నాయకుడే స్పీకర్గా చేశారు హోంమంత్రిగా చేశారు కోడెల శివప్రసాద్ని చంద్రబాబు నాయుడు దూరం పెట్టిన మాట వాస్తవం కాదా కోడెలు ఆత్మహత్య చేసుకున్నాడు దాని మీద ముసల కన్నీరు కార్చారు ఇది వాస్తవం కాదా ఆత్మహత్య చేసుకున్నాక కోడెల శవాన్ని రాజకీయంగా వాడుకున్నది వాడుకునేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా బాబుగారు అదే దామచర్ల ఆంజనేయుల గారు చనిపోతే ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు ఎంబీబీఎస్ మూర్తి గారి చనిపోతే ఆయన మనవుడికి టికెట్ ఇచ్చారు కేశినా నాని గారు నా కుమార్తెకి టికెట్ ఇవ్వాల్సిందే మేరు టికెట్ ఇవ్వాల్సిందే విజయవాడ మేర టికెట్ ఇవ్వాల్సిందే అయ్య నా కొడకల్లా అయ్యా బాబు నా కొడకల్లా రాయని ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోతే ఊరుకోను అంటే వాళ్ళ కుమార్తెకి విజయవాడ మేరు సీట్ ఇచ్చారు ఎర్రనాయుడు గారు చనిపోతే కూతురికి సీట్ ఇచ్చారు కొడుక్కి సీట్ ఇచ్చారు అలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి కానీ కొడల్స శివప్రసాద్ గారి కొడుక్కి ఎందుకు ఇవ్వలేదు సీటు అంటే బాబు వాడుకుని దానికి ఇది ఒక తార్కాణం ఆకుపాకు కరేపాకులాగా తీసి పక్కన పారేస్తూ ఉంటాడు సరే ఇదంతా ఎందుకు చెప్పానంటే రాజకీయ నాయకుల్ని బాబు గారు ఎలా వాడుకుంటారు అనేదానికి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకుంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు ఆయన చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు పైన నర్రెడ్డి సునీతమ్మ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు సిబిఐ హై లెవెల్ మీటింగ్ జరిగింది తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అవకాశాలు చాలా ఉన్నాయి ఓ పది కేసులు మందుర్మార్గ్ పోలీస్ స్టేషన్లో పంజాగొట్ట పోలీస్ స్టేషన్లో సిబిఐ కేసులు చెక్ బౌన్స్ కేసులు అన్నీ ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ గారు కూడా చర్చల్లో పాల్గొంటూ న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రాజుగారు ఆ వీడియోలు కూడా కోర్టు తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను వైసీపీ నాయకులారా మీరు వేయబోయే పిల్లుల్లో ఈ డిబేట్లన్నీ తీర్పు వచ్చిన తర్వాత డిబేట్లు కూడా తీర్పు రాకముందు జరిగినవే కాకుండా తీర్పు వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు రఘురామకృష్ణం రాజు గారు చేసిన వ్యాఖ్యలు బోండా బొమ్మ గారు చేసిన వ్యాఖ్యలు వంశీధర్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఇవి కూడా కోర్టుకు సమర్పించాల్సిందే తీర్పు వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కొంతమంది మిత్రుడు వేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు వేస్తారని చెప్పి నాకు సమాచారం ఉంది అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వేయాలనుకుంటున్నారని తెలిసింది అలాగే కొంతమంది మిత్రులు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి మిత్రులు కొంతమంది వాళ్ళు కూడా వేయాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలని అనుకుంటున్నారు ఆ హక్కు కల్పించింది మీడియా ప్రతినిధులకు కల్పించింది ఎందుకంటే మీడియా గురించి ఉన్నది కనుక మీడియా ప్రతినిధులు కూడా ఇంప్లీడ్ అవ్వచ్చు ఆ కేసులో ఎందుకంటే మీ మీ వల్ల మాకు మిగిలిన మీడియాకి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నాము కనుక మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు మిమ్మల్ని కట్టడి చేస్తే అందరూ సెటరైట్ అయిపోతారు హత్య చేశానని చెప్పి మీ ఛానళ్ళలోకి వచ్చి యూట్యూబ్ ఛానళ్ళలోకి వచ్చి చెప్పుకుంటున్న వ్యక్తిని బయట తిరగనిస్తుంటే మీరు ఆహా ఓహో అంటున్నారే ఇది ఎక్కడ న్యాయం ఇది చట్టమా మీ దృష్టిలో ఒకసారి ఏమో సిబిఐని వ్యతిరేకిస్తూ విశ్లేషణలు పెడతారు ఒకసారి ఏమో సిబిఐకి అనుకూలంగా విశ్లేషణలు పెడతారు కానీ మొత్తం మీద గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ భారతి ఈ ముగ్గురి మీద మాత్రం క్రమం తప్పకుండా రోజు తప్పకుండా ఇష్టం వచ్చినప్పుడల్లా నుంచి సాయంత్రం వరకు కావాలంటే చర్చల మీద చర్చలు పెట్టేశారు మీరు డబ్బు సంచులు ముట్టాయి జడ్జి గారి కానీ తీవ్రమైన ఆరోపణ చేశారు కదా మీరు తప్పు కదా అది అలాగే మీరెన్ని డబ్బు సంచులు తీసుకున్నారో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు మీడియా మిత్రులారా చెప్పండి అది అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసుకుని ఉండొచ్చు డొనేషన్ కింద తీసుకుని ఉండవచ్చు నేను పెట్టుకో అంటులా అడ్వర్టైజ్మెంట్లు తీసు కింద తీసుకున్నారేమో ప్రజలు అనుకుంటున్నారు కదా ఆయన కూడా తీర్పు చెప్పిన జడ్జి గారు కూడా ఉదారత చూపించారు మీ మీద ఆయన నిజంగా అనుకుని ఉంటే ఆయనే సొమోటో కేసు పెట్టుండేవారు అయినా సరే విచక్షణ జ్ఞానం కోల్పోయి తీర్పు తర్వాత కూడా క్షమాపణలు చెబుతూ కూడా మళ్ళీ విమర్శ చేస్తున్నారు ఇది భరించరాని విషయం జూన్ ముప్పై జూన్ ముప్పై తేదీలోపు సిబిఐ విచారణ ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి జూన్ ముప్పై తేదీ వరకు సిబిఐ విచారణ పూర్తి చేస్తుందని అనుకుందాం అలాగే ఇప్పట్లో వైఎస్ అవినాష్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్కి తన హక్కులకి సంబంధించి తన వ్యక్తిత్వాన్ని సంబంధించి కించపరుస్తున్నారని తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని లోక్సభ స్పీకర్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాస్తారని అనుకుంటున్నాను అది కూడా ఒక సంచలనంగా మారే పరిస్థితి ఉంది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది ఇదంతా మీరు చేసిందంతా ప్రివిలేజ్ మోషన్ అంటారు దాన్ని ప్రివిలే ప్రివిలేజ్ కమిటీ ఏ నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయాన్ని మీరు శిరస వహించాల్సి ఉంటుంది కనుక విశ్లేషణలు చేసేటప్పుడు జాగ్రత్తగా విశ్లేషణలు చేయండి నోరు జారకండి ఆవేశపడిపోకండి రోజులన్నీ మనవు కాదు అయిపోయింది కాపాడే రమణ మహర్షి గారు లేరు అర్థమైందా కనుక ఆయన వైయస్ అవినాష్ రెడ్డి చేసుకునే ప్రజాసేవను చెయ్యనియండి ఆటంకాలు కలిగించద్దు ఆయనకు మానసిక క్షోభ కలిగించద్దు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించద్దు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి ముడిపెట్టకండి మీ బాధంతా ఒకటే పచ్చ మీడియా బాధ పచ్చముఠా అంతా ఒకటే నూట యాభై ఒక్క సీటుతోటి గెలిచాడు కనుక నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కనుక అది ప్రజల్లో ఆ మాట నిలబడకుండా ఉండడానికి రోజుకు ఒక కొత్త డ్రామా కొత్త నాటకానికి కొత్త స్క్రిప్ట్ రాసుకుంటూ పక్కదారి పట్టిస్తున్నారు మీరు చర్చల్ని అది తప్పు మీరు ఎన్ని చేసినా సరే మీ కుట్రలకి జగన్మోహన్ రెడ్డి బలి అయ్యే మాట వాస్తవం కాదు ఆయన బలి కాడు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మళ్ళీ ఎంతకాలం పల్లకి మోస్తారు మీరు బాబుగారి పల్లకిని ఎంతకాలం వస్తారు జర్నలిజం జర్నలిజంగానే జర్నలిజం ఉంచండి అంతేగాని బ్రోకరిజం చేయకండి పాత్రికేయు వ్యభిచారం చేయకండి ఆ విచారణలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరి కొన్ని కొంతమందిని సాక్షులుగా పిలిచి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది కనుక మీరు నియమించినటువంటి సిట్ ఏం రిపోర్ట్లు ఇచ్చింది మీకు అని చెప్పి బాబుగారిని కూడా విచారణకు పిలవాలి కదా పిలిచి ఆయన దగ్గర నుంచి కూడా వివరణ కోరాలి కదా ఆ సిట్ అధికారిగా ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా పిలిచి విచారించాలి కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా సరే అవినాష్ రెడ్డి బెయిల్ కోసం వెళ్తున్నారు అవినాష్ రెడ్డి బెయిల్ కోసం వెళ్తున్నారు తన కేసుల గురించి వెళ్తున్నారు రాజుగారు నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్ళట్లేదని ప్రశ్నిస్తున్నారు తమరు బెయిల్ తీసుకున్నాక ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళారు సార్ 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 తమరు బెయిల్ తీసుకున్నాక కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు సార్ చెప్పండి సార్ సమాధానం చెప్పండి సిబిఐ కేసులు తమరి మీద ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు తమ తమరి మీద ఉన్నాయి తెలంగాణ పోలీసులు చెక్ బౌన్స్ కేసులు మీ మీద ఉన్నాయి మీరు ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారు బెయిల్ మీదే కదా మీరు కూడా ఉంది రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడతారు కొందరు రూల్ ఆఫ్ లా అంటే ఏంటి అసలు వివరంగా చెప్తారా రూల్ ఆఫ్ లా అంటే ఏంటి అనేది ఆ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడిన ఆయన ఎన్ని ఇబ్బందుల్లో పడిపోయాడో మీరు చూశారు న్యాయస్థానాల మీద ఒత్తిడి తీసుకురావడం తప్పు న్యాయమూర్తులను అవమానపరచడం తప్పు కనుక ఇక ముందైనా సరే వృత్తి ధర్మాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను జై హింద్